हाय फ्रेंड्स, वेलकम टू बीआरके नॉलेज। फ्रेंड्स, ईरोज मनम फोर्थ क्लास तेलुगु तोट नंदली तुमदो पाठ्यांशं राजु कवि। ई पाठ्यांशं योक्क साधन पत्रालनु चूद्दां। सो साधन पत्रं 1 चूसिनट्लयिते चदवडं व्यक्तपरचडं, इक्कड 1 2 पद्य भावालनु चदिवि अच्चुतो मोदलैन पदालनु रायंडि। मनकि अच्चुलंटे तेलुसु कदम्मा, अच्चुलंटे आ नुंचि ఇక్కడ వరకు ఉండే అక్షరాలను మనం అచ్చులు అంటాము। ఈ అచ్చులు అనేవి 1 2 పద్య భావాలను చదివినప్పుడు మనకు అచ్చులు ఉంటాయి। ఆ అచ్చులతో మొదలయ్యే పదాలను, ఆ 1 2 పద్య భావాల్లో ఉండేటటువంటి అచ్చు పదాలను మాత్రమే ఇక్కడ మనం రాసుకుంటాం। ఉదాహరణకు మనకి ఒక అని ఇచ్చారు। సో ఒక అంటే ఓ అనేది అచ్చు కదమ్మా। సో అచ్చుతో మొదలైంది కాబట్టి ఇటువంటి పదం అనేది 1 2 పద్య భావాల్లో ఉంటుంది। మనకి ఒకటి ఉదాహరణగా ఇచ్చారు, మరికొన్ని మనం ఇక్కడ రాసుకున్నాం। అబ్బాయి, ఆ అనేది అచ్చు కదా, సో అబ్బాయి। అలానే అది, ఓకేనా। నెక్స్ట్ అధికారం, ఆ ఉంది కదా అచ్చు। అలానే అందం, ఇవి ఈ పదాలు అనేవి 1 2 పద్య భావాలలో ఉన్నటువంటి పదాలను మనం అచ్చుతో మొదలయ్యే పదాలను రాసుకున్నాం, ఓకేనా। నెక్స్ట్ మనకి 3 4 పద్య భావాలను చదివి గుణింత పదాలు రాయండి। సో 3 4 పద్య భావాల్లో మనకి గుణింత పదాలు ఉంటాయి। గుణింత పదాలు అంటే మనకు తెలుసు కదమ్మా, గుణింత పదాలు అంటే గుణింతపు గుర్తులతో ఏర్పడే పదాలను గుణింత పదాలు అంటాం। అంటే గుణింతపు గుర్తులు అంటే ఇక్కడ చూసారా, బాగా అని ఉంది కదా, సో బాకి దీర్ఘం ఉంది, గాకి దీర్ఘం ఉంది। సో ఈ దీర్ఘమనే వాటిని ఏమంటామంటే గుణింతపు గుర్తులు అంటాం। సో గుణింతపు గుర్తులతో ఏర్పడే పదాలను గుణింత పదాలు అంటారు। సో ఉదాహరణకు మనకి ఈ 3 4 పద్య భావాల్లో ఒక పదం మనకి ఇవ్వటం జరిగింది। అటువంటి పదాలనే మనం మరికొన్ని ఇక్కడ మనం రాసుకున్నాం। తెలుసు, కవి, ఇక్కడ ఏత్వము, కొమ్ము, గుడి, ఏత్వము, సేవకులు, చూసారా, ఇట్లా వీటిని మనం 3 4 పద్య భావాల నుంచి రాసుకున్నాం, ఓకేనా। నెక్స్ట్ మనకి 5 6 పద్య భావాలను చదివి ద్విత్వాక్షర పదాలు రాయండి। సో ద్విత్వాక్షర పదాలు అంటే ఏంటమ్మా, ఒక హల్లు కింద అదే యొక్క హల్లు ఒత్తు ఒత్తు చేరటాన్ని మనం ద్విత్వాక్షరం అంటాము। ఇలా ద్విత్వాక్షరాలతో ఏర్పడే పదాలను ద్విత్వాక్షర పదాలు అంటాం, ఓకేనా। ఇక్కడ కత్తి అని ఇచ్చారు ఉదాహరణకి, ఏంటి 5 6 పద్య భావాలలో ఈ పదం అనేది ఉంటుంది। కాబట్టి ఇటువంటి పదాలను మనం 5 6 పద్య భావాలలో చదివి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది। ఇక్కడ చెక్కి అంటే కాకింద కావచ్చు కదా, దీన్ని మనం ద్విత్వాక్షరం అంటాము। ఇది ద్విత్వాక్షరంతో ఏర్పడింది కాబట్టి ఇది ద్విత్వాక్షర పదం అవుతుంది। సో చల్లని, చుక్క, అయ్య, ఇవి మనకి 5 6 పద్య భావాలలో ఉన్నటువంటి పదాలు, ఓకేనా। నెక్స్ట్ మనకి 1 2 3 పద్యాలలో ఉన్న సంయుక్త అక్షర పదాలు రాయండి। సో సంయుక్త అక్షర పదాలు అంటే ఏంటి, ఒక హల్లు కింద వేరొక యొక్క హల్లు వచ్చి చేరటాన్ని, ఇక్కడ జా కింద యా అనే హల్లు యొక్క ఒత్తు చేరింది కాబట్టి ఇది సంయుక్త అక్షరం। సంయుక్త అక్షరంతో ఏర్పడే పదాలు మనం సంయుక్త అక్షర పదాలు అంటాం। అంటే 1 2 3 పద్య భావాలలో ఈ సంయుక్త అక్షర పదాలను ఇక్కడ మనకు ఉదాహరణగా ఒకటి ఇచ్చారు। మనం మిగిలిన పదాలను ఈ 1 2 3 పద్య భావాలలో ఉన్నటువంటి సంయుక్త అక్షర పదాలని మనం రాసుకున్నాం, చూసారా। కష్టాలు, షా కింద టావత్ వచ్చింది, చెప్తాను, పా కింద తావత్ వచ్చింది, రాస్తారు, కావ్యం, అదే అలానే ఆత్మగౌరవం, రత్నాలు, ఇలా ఈ 1 2 3 పద్య భావాల్లో ఉన్నటువంటి సంయుక్త అక్షర పదాలను మనం రాసుకున్నాం, ఓకేనా। నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి 4 5 పద్య భావాలను రాయండి। 4 5 పద్య భావాలు అనేవి మనకి ఇక్కడ రాయటం జరిగింది। 4 పద్య భావం ఏంటి, రాజుగారంటే ప్రజలందరికీ భయం, ఆయన అధికారం చూసి ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగిడేవారు, రాజు ధనమిచ్చి సేవకులను నియమించుకున్నాడు। కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం, ఆయన చెప్పే మాటలు విని రచనలను చదివి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు, అందుకే ముందే ఆయనకు సహాయం చేసేవారు, అడగకనే ముందే ఆయనకు సహాయం చేసేవారు, ఓకేనా।
నెక్స్ట్ ఐదో పద్యం భావం చూస్తే రాజుగారు తరచూ యుద్ధాలు చేసేవాడు కనుక ఆయన కత్తి ఎప్పుడు రక్తాన్ని కురిపించేది. కవిగారి కలము అమృతము వంటి చల్లనైన రచనలను అందించేది. రాజు ఈ ప్రపంచం మొత్తం పరిపాలించాడు. కవిగారి రచనలు చదివిన వారికి ఆనందం, మరణించాక పుణ్యఫలం లభించేది. ఈ లోకాన్ని, పైలోకాన్ని కూడా కవి యాలగలిగాడు. ఇవి నాలుగు ఐదు పద్యాల యొక్క భావాలు. ఓకేనా? నెక్స్ట్ మనకి సాధన పత్రం 2 చూస్తే మనకి క్రింది వాక్యాలకు సరైన పద్యపాదాలు రాయండి. ఇక్కడ మనకు ఒక వాక్యం ఇచ్చాడు, దానికి సంబంధించినటువంటి పద్యపాదం అనేది ఇక్కడ మనం రాసుకోవాలి. ఒక పిల్లవాడు గొప్ప భవనంలో పుట్టాడు. సో పద్యపాదం దీనికి ఏంటంటే, సౌద రాజమందు జన్మించే ఒక బిడ్డ. ఓకేనా? రెండో చూస్తే రాజును కవి లెక్క పెట్టడు. సో పద్యపాదం ఏంటి, కవి రాజు గణన చేయడు. ఓకేనా? నెక్స్ట్ మూడో చూసినట్లయితే గొప్ప కవికలం అమృతం వర్షిస్తుంది. గొప్ప కవికలం అమృతం వర్షిస్తుంది, దానికి పద్యపాదం అంటే సుకవి అంటే మంచి కవి, గొప్ప కవి. సో సుకవి చేత కలము సుధల గురియు. ఓకే? నెక్స్ట్ నాలుగో చూసినట్లయితే సుకవి ప్రజల నాలుక పైన జీవించాడు. సో పద్యపాదం చూస్తే సుకవి జీవించే ప్రజల నాలుక ఎందు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనము క్రింది పేరాను చదివి తప్పు ఒప్పులను రాయండి. సో కౌశికుడు తెలివైన చురుకైన యువకుడు. అతడు తన స్నేహితునితో న్యాయబద్ధంగా ధనం సంపాదించే విషయం మాట్లాడుతున్నాడు. వారిద్దరూ నడుస్తూ ఉండగా దారి పక్కన చచ్చిన ఎలుక కనిపించింది. తెలివైన ఎవరైనా ఈ ఎలుకే పెట్టుబడిగా ధనం సంపాదించవచ్చు అన్నాడు కౌశికుడు. బీదవాడివి కాబట్టి నీవే ప్రయత్నించు అన్నాడు స్నేహితుడు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే వాక్యాలు ఇచ్చారు, ఇందులో ఏది తప్పు ఏది ఒప్పు మనం రాయమన్నారు. ఇక్కడ ఈ పేరెంట్ చదివాం కదా, కౌశికుడు బద్ధకస్తుడు. సో కౌశికుడు బద్ధకస్తుడు కాదు కదా, చురుకైన వాడు కదా. సో ఇది ఈ స్టేట్మెంట్, ఈ సెంటెన్స్ తప్పు, ఈ వాక్యం అనేది తప్పు రాసుకున్నాం. ధనం న్యాయబద్ధంగా సంపాదించాలి కాబట్టి ధనం అనేది న్యాయబద్ధంగా సంపాదించడం అనేది అది ఒప్పు వాక్యం. ఓకేనా? వారికి దారిలో పులి ఎదురయ్యింది, ఇది తప్పు. దారిలో ఏమి ఎదురైంది వాళ్లకు, ఎలుక కదా, కాబట్టి ఇది తప్పు. తెలివైన వారికి చచ్చిన ఎలుక పెట్టుబడి చాలు. సో అక్కడ చెప్పాడు కదా, తెలివైన వారికి ఎవరైనా ఎలుకే పెట్టుబడిగా ఉండొచ్చు అనేది ఇది ఒప్పు. ఓకేనా? నెక్స్ట్ మనం చూస్తే సాధన పత్రం 3, పేర ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సో కౌశికుడు ఎటువంటి వాడు, కౌశికుడు తెలివైన చురుకైన వాడు, పైన మనకు పేర ఇచ్చారు కదా, అందులో ఈ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. ధనం ఎలా సంపాదించాలి, ధనం న్యాయబద్ధంగా సంపాదించాలి. స్నేహితులకు ఏమి కనిపించింది. సో మనకి దారి పక్కన చచ్చిన ఎలుక కనిపించింది. ఓకేనా? నెక్స్ట్ నాలుగో చూస్తే ధన సంపాదనకు ఎవరు ప్రయత్నించాలి, భేదవాడు ధన సంపాదనకు ప్రయత్నించాలి. కథకు మరొక పేరు పెట్టండి, కథకు పేరు పెట్టండి అంటే కథకు ఈ కథకు మనం సంపాదన అనే పేరుని పెట్టుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కింది పేరాను చదివి ఖాళీలను పూరించండి. రాజభవనంలో ఒక అబ్బాయి పుట్టాడు. అదే రాజ్యంలో పూరి గుడిసెలో ఒక అబ్బాయి పుట్టాడు. రాజభవనంలో పుట్టినవాడు రాజయ్యాడు. గుడిసెలో పుట్టిన బిడ్డ పెరిగి కవి అయ్యాడు. రాజుగారు అధికారం చలాయించేవారు, ఆయన దగ్గర చాలా ధనం ఉండేది. కవిగారు తన కలంతో ఎన్నో గొప్ప కథలు కావ్యాలు రచించారు. రాజుగారి ఇల్లు రత్నాలతో నిండి అందంగా ఉండేది. కవిగారి ఇల్లేమో కష్టాలతో నిండి ఉండేది. ఓకేనా? ఇది మనకి పాసేజ్. ఈ
పేరాలో ఖాళీలను పూరించడం కిందనిచ్చారు. ఖాళీల్లో రాజభవనంలో పుట్టినవాడు రాజు అయ్యాడు. ఇక్కడ మనం రాజు అని రాసుకున్నాం. కవి పూరి గుడిసెలో పుట్టాడు. కవి ఎక్కడ పుట్టాడమ్మా? పూరి గుడిసెలో. కవిగారు కథలు కావ్యాలు రచించారు. రాజుగారిల్లు రత్నాలతో నిండి ఉండేది. ఇలా రాసుకున్నాం, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వర్క్షీట్ 9 సాధనపత్రం 9 చూస్తే పేరా ఆధారంగా పదాలను జతపరిచి వాక్యం సొంతంగా రాయండి. సో రాజభవనం రాజు పుట్టిన స్థలం, పూరి గుడిసె కవి పుట్టిన స్థలం, రాజు అధికారం చలాయించేవారు, కవి కష్టాల ఇల్లు, కలము కావ్యాలు రచించేది, ధనము రాజు. సో ఎట్లా మనకి ఈ పేర ఆధారంగా మనకి వీటిని జతపరిచాము, వాటినే ఇక్కడ మనం రాసుకున్నాం, ఓకేనా? రాజు పుట్టిన స్థలము రాజభవనము, కవి పుట్టిన స్థలము పూరి గుడిసె, రాజు అధికారం చలాయించేవారు, కవి ఇల్లు కష్టాలతో నిండి ఉండేది, కవి కలంతో ఎన్నో కావ్యాలు రచించారు, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూస్తే పాఠంలో ఈ వాక్యాంత బిందువు ఉంటుంది కదమ్మా. సో ఈ వాక్యాంత బిందువు ముందున్న వాక్యాల పేరాకు ఒకటి చొప్పున 5 రాయండి. అంటే మనకి పేరాలు ఉంటాయి కదా పాఠ్యాంశంలో, ఈ పాఠ్యాంశంలో పేరాల్లో ఈ వాక్యాంత బిందు ఫుల్ స్టాప్ అంటాం కదా, వీటికి ముందుండే వాక్యాలను మనం ఇక్కడ రాసుకున్నాం. చూస్తే పెద్ద రాజభవనంలో ఒక అబ్బాయి పుట్టాడు. అంటే ఒక్కొక్క పేరాలో ఒక్కొక్క వాక్యాన్ని మనం రాసుకున్నాం, అంటే ఫుల్ స్టాప్ ముందుండే వాక్యాలు, ఓకేనా? రాజుగారు అధికారం చలాయించేవారు, కవిగారు బాగా కావ్యాలు రాస్తారు, కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం, రాజుగారు తరచూ యుద్ధాలు చేసేవాడు, ఓకేనా? నెక్స్ట్ సాధనపత్రం 5 చూసినట్లయితే క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. శ్రీకృష్ణ దేవరాయలు సభలో ఉన్నవారిని ఉద్దేశించి భగవంతుడు ప్రత్యక్షమై ఒక చేతిలో అక్షయమైన ధనం ఇచ్చే పాత్ర, మరొక చేతిలో అనంతమైన జ్ఞానం ఇచ్చే పాత్ర పట్టుకొని ఏది కావాలి అంటే మీరు ఏం కోరుకుంటారు అని ప్రశ్నించారు. అందరూ కాసేపు ఆలోచించారు. ధనం కోరుకుంటే తెలివి లేనివారని అయిపోతారని అనుకుంటారని, ఆ ఆశపోతులు అనుకుంటారని భయపడి జ్ఞానపాత్ర కోరుకుంటాం అని చెప్పారు. కానీ తెనాలి రామకృష్ణుడు ధనపాత్ర అన్నాడు చటుక్కున. అందరూ గుల్లున నవ్వారు. అంత ఆశ ఏమిటి రామకృష్ణ అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఎవరైనా తన వద్ద లేనిదే కోరుకుంటారు కదా మహారాజా అన్నారు రామకృష్ణుడు వినయంగా. అందరూ తెల్లబోయారు. చూసారా, ఇట్లా దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లు ప్రశ్నలు అనేవి మనకి ఇచ్చారు. ఈ కథలో పాత్రలు ఏవి, పాత్రలు అంటే ఎవరెవరు ఇందులో మనకి వచ్చారని అంటే శ్రీకృష్ణదేవరాయలు గారు, రామకృష్ణుడు, సభలోని వారు, భగవంతుడు, ఇక్కడ మనకు వచ్చేటటువంటి పాత్రలు, ఓకేనా? నెక్స్ట్ కథకు పేరు పెట్టండి, అంటే ఆశ అనే ఒక పేరుని దీన్ని మనం పెట్టుకోవచ్చు. సభలో ఉన్నవారి సమాధానం ఏంటి అంటే ధనం కోరుకుంటే తెలివి లేని వారిని ఆశపోతులమని అనుకుంటారని భయపడి జ్ఞానపాత్ర కోరుకుంటామని చెప్పారు. ఇది సభలో ఉన్న సమాధానం కదమ్మా. సో నెక్స్ట్ 4th చూస్తే ఎవరు తెలివి తక్కువవారు, సో ధనం కోరుకున్న వారు తెలివి తక్కువవారని ఈ పేరా ద్వారా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ మనకి తప్పు ఒప్పులను గుర్తించండి. సో భగవంతుని చేతిలో ఫలాలతో నిండిన పాత్ర ఉంది, ఫలాలతో నిండిన పాత్ర లేదు కదా, కాబట్టి ఇది తప్పు. రాజుగారు రామకృష్ణుని మాత్రమే ప్రశ్నించారు, ఇది కూడా తప్పు, అందరినీ ప్రశ్నించారు కదా. నెక్స్ట్ ధనం కోరుకుంటే ఆశపోతులు అనుకుంటారు, కాబట్టి ఇది ఒప్పు, ఓకే. సభలోని వారు రామకృష్ణుని చూసి నవ్వారు, ఇది కూడా ఓకే. ఇవన్నీ మనకి ప్రారంభం నుంచి రాశాం, ఓకేనా? నెక్స్ట్ మనకి సాధనపత్రం 6 చూసినట్లయితే పదజాలం. సో పదజాలంలో పదం చివర రా ను వా రం వచ్చేలా రెండేసి పదాలను రాయండి. ఏదైనా ఉదాహరణ మనం ఇక్కడ ఇచ్చారు చూసారా,
వసారా అంటే రా ఉంది, అలానే నడుమ అంటే మా ఉంది, అలానే కడవ అంటే వా ఉంది, అలానే వరం అంటే రా ఉంది. అంటే చివరు ఉండే అక్షరాలు అనేవి ఈ అక్షరాలు వచ్చేలాగా మనం కొన్ని పదాలను పాఠ్యాంశం చూసి రాసుకుంటాం. చూశారు ఎడమ, చూశారా ఎడమ, పడవ శరం, నచ్చారా చలమ, కలువ నరం, ఇలా ఈ చివరుండే అక్షరాలతో వచ్చే పదాలను రాసుకున్నాం. నెక్స్ట్ తెలుగు పదం మొదట తే, మధ్యలో లు, చివర గు వచ్చేలా రెండేసి పదాలను రాయండి. ఇక్కడ చూస్తే ఉదాహరణ మనకి ఇచ్చారు, తే మొదటి అక్షరం తేతో మొదలవ్వాలి, మధ్యలో ఉండే అక్షరం లు ఉండాలి ఆ పదంలో, చివరిగా గు ఉండాలి మనం రాసే పదంలో. ఇక్కడ చూసారు ఉదాహరణకు, ఇక్కడ మొదట ఉండే అక్షరం తే ఉంది కదా, సో తెరువు. ఇక్కడ లు అనేది మధ్యలో ఉంది కదా, వెలుగు. గు అనేది చివరి ఉంది కదా, గొడుగు. ఇలా మనకి ఉదాహరణ ఇచ్చారు, ఇటువంటి పదాలు మనం ఇక్కడ రాసుకుంటాం. తెనుగు, ఎలుక, పరుగు, ఇక్కడ మొదటి అక్షరము, మధ్యలో అక్షరం, చివరి అక్షరం, ఓకేనా. తెలుపు, తెలుగు, మరుగు, ఓకేనా. నెక్స్ట్ మనం చూస్తే క్రింది పట్టికలో రాజుకి కవికి ఉపయోగపడే వస్తువుల జాబితా రాయండి. సో రాజుకి ఏమి ఉపయోగపడతాయి, కవికి ఏమి ఉపయోగపడతాయి. సో ఉదాహరణ మనకి ఇక్కడ కత్తి అని ఇచ్చారు, ఇటువైపు రాజుకి కత్తి అవసరము, కవికి కలం అవసరం. అలానే రాజుగారికి ఏమేమి ఉంటాయి, రాజభవనం ఉంటుంది, అలానే వజ్రాలు, రత్నాలు, కిరీటము, సింహాసనము, రాజు దుస్తులు, ఇవన్నీ రాజుగారికి సంబంధించినవి. అలానే కవిగారికి సంబంధించినవి ఇల్లు, డబ్బులు, తలబాగ, చాప, సాధారణ వస్తువులు అనేవి కవిగారికి సంబంధించినవి, ఓకేనా. నెక్స్ట్ మనకి సాధన పత్రం 7 చూస్తే ఇచ్చిన పదానికి అర్థం రాసి సొంత వాక్యంలో రాయండి. సో శతకము అంటే 100 లేదా 100 అంటాం కదా, సో శతకం అంటే 100, 100 అని కూడా అంటాం. సో దీంతో ఒక సొంత వాక్యం ఇక్కడ మనం రాసుకుంటాం. ఒక శతకము అనగా 100 పద్యాలు గలది, ఓకేనా. ఇది ఎగ్జాక్ట్ అయితే 108 అంటే 108 పద్యాలు అనేది శతకం అంటాము. మామూలుగా శతకం అంటే 100, సో ఒక శతకం అనగా 100 పద్యాలు గలది. నెక్స్ట్ రెండవది చూస్తే రుచిమయం. సో రుచిమయం అంటే కాంతితో నిండినది. సో దీపం వెలిగిస్తే ఆ ప్రదేశంలో కాంతితో నిండి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ స్తుతించడం. స్తుతించడం అంటే పొగడటం, అంటే పొగుడుతారు అంటాం కదా, అట్లా రాజును సభలోని వారు పొగుడుతారు, ఓకేనా. నెక్స్ట్ గల్లలోని రాసిన అక్షరాలతో ఈ పాఠంలో కొన్ని పదాలు అర్థాలు రాయండి. సో ఇప్పుడు ఉండేటటువంటి ఈ పదాలతో అర్థాలు అనేవి ఈ గల్లలో ఉంటాయి. ఈ గల్లలో ఉండే పదాల్లో వీటికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి ఉంటాయి. సో పూరి గుడిసె అంటే రాళ్లమయం, అలానే ప్రబలిరి అంటే పెరిగిరి, ఇక్కడ మనకు పెరిగిరి అని ఉంటుంది, అలానే సుకవి అంటే మంచి కవి, ఓకేనా. అలానే ధనమయం అంటే ధనముతో నిండినది, ధనముతో నిండినది. నెక్స్ట్ శతకము అంటే 100, శతకము అంటే 100. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే క్రింది అక్షరాలతో మొదలయ్యే రెండేసి పదాలు రాయండి. సో ఉదాహరణకు రా అంటే రాణి, రాజేష్. ఇలానే జూ, జూతో అక్షరం మొదలయ్యే రెండు రాయాలి, జుర్రు, జున్ను. అలానే క, కలువ, కంచె. అలానే వి, విత్తనం, విమల. ద, దండ, దవడ. అలానే రు, రుచి, రుమాలు. ఇలా మనం ఇక్కడ ఉండేటటువంటి ఈ పదాలు రాస్తాం, ఓకేనా. నెక్స్ట్ సాధన పత్రం 8 చూసినట్లయితే క్రింది ఏకవచన పదాలకు బహువచన పదాలు, ఏకవచన పదాలను క్రింది ఏకవచన పదాలకు బహువచనం, బహువచన పదాలకు ఏకవచనం రాయండి, ఓకేనా. ఇక్కడ చూస్తే రాజ్యం అంటే బహువచనం, ఇవన్నీ ఏకవచన పదాలు ఉన్నాయి, కొన్ని బహువచన పదాలు ఉంటే వాటికి మనం ఏకవచనాలు రాయాలి. సో బహువచన పదాలు ఇవన్నీ రాయాలి ఇక్కడ మనం. రాజ్యం, రాజ్యాలు. భవనం,
భవనాలు, గుడిసె గుడిసెలు, రాజు రాజులు, కవి కవులు, కథ కథలు, రత్నం రత్నాలు, కష్టం కష్టాలు. ఇక్కడ మనకి అధికారులు అనేవి బహువచనాలు ఇచ్చారు. సో బహువచనానికి ఏకవచనాలు రాయాలి. అధికారం అధికారులు, సేవకుడు సేవకులు, మాట మాటలు, రచన రచనలు, యుద్ధం యుద్ధాలు, కత్తి కత్తులు, కలం కళాలు, లోకం లోకాలు. ఓకేనా? నెక్స్ట్ మనం క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. సో కష్టం సుఖం, కష్టం అనే పదానికి వ్యతిరేక పదం సుఖం, తెలుసు తెలియదు, ఇష్టం అయిష్టం, అమృతం విషం, చల్లని వెచ్చని, పుణ్యం పాపం. ఓకేనమ్మా? నెక్స్ట్ సాధన పత్రం 9 చూస్తే రాజు కవిలో స్వీయ రచన. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రశ్నలు రాజును, ప్రజలు రాజును ఎలా గౌరవిస్తారు? సో ప్రజలు రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగిడేవారు. సో ప్రజలు రాజుగారిని ఎలా గౌరవిస్తారంటే, రాజుగారంటే ప్రజలందరికీ భయం, ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగిడేవారు, గౌరవించడం. సో నెక్స్ట్ మనకి 2 చూస్తే కవి ప్రజలు ఎలా గౌరవించారు, కవిని ప్రజలు ఎలా గౌరవించారు. సో కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం. ఆయన చెప్పే మాటలు విని, రచనలను చదివి ఎన్నో విషయాలను తెలుసుకునేవారు. అడగక ముందే ఆయనకు కావలసిన సహాయం చేసేవారు. 3 ప్రశ్న చూస్తే పూరి గుడిసెలో పుట్టినవారు ఏమయ్యాడు అంటే, పూరి గుడిసెలో పుట్టినవాడు కవి అయ్యాడు. ఇది 3 ప్రశ్న ఇక్కడ ఉంది, చూసారా? ఇది మనకి ఆన్సర్, ఏమయ్యారంటే కవి అయ్యాడు. సో 4 చూస్తే రాజు ఏం చేస్తారు. సో రాజుగారు ఏం చేస్తారు, రాజుగారు అధికారం చెలాయించేవారు, తరచూ యుద్ధాలు చేసేవాడు. నెక్స్ట్ 5 చూస్తే కవి ఏం చేస్తాడు, కవిగారు తన కలంతో ఎన్నో గొప్ప కథలు కావ్యాలు రచించారు. ఓకేనా? తర్వాత రాజు మరణిస్తే ఏం జరుగుతుంది. సో రాజు మరణిస్తే అయ్యయ్యో చుక్క రాలింది అన్నారు. రాజుగారికి గుర్తుగా రాతి విగ్రహాలు చెక్కిస్తారు, రాజును కొన్ని రోజులతో తర్వాత మర్చిపోతారు. ఓకేనా? నెక్స్ట్ కవి మరణిస్తే ఏం జరుగుతుంది. కవి మరణిస్తే ఆకాశంలో ధ్రువతారలా ప్రకాశిస్తాడు, ప్రజలు కవి రాసిన రచనలు పద్యాలు పాడుకుంటూ కవిని గుర్తుపెట్టుకుంటారు, ప్రజల నాలుకపై కవి ఎప్పటికీ జీవించే ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం సాధన పత్రం 10 చూస్తే రాజు చేతి కత్తి ఏమి కనిపిస్తుంది. సో రాజు చేతి కత్తి ఎప్పుడు రక్తం కురిపిస్తుంది. ఏమి కురిపిస్తుందంటే రక్తం కురిపిస్తుంది. నెక్స్ట్ కవి చేత కలము ఏమి కురిపిస్తుంది. కవి చేత కలము అమృతం వంటి చల్లని రచనలను అందిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ రాజు ఎక్కడ జీవిస్తాడు. రాజు రాజభవనంలో జీవిస్తాడు, రాజు మరణించాక రాతి విగ్రహాలలో జీవిస్తాడు. కవి ఎక్కడ జీవిస్తాడు. కవి పూర్వగుడిలో జీవిస్తాడు, మరణించాక కవి ప్రజల నాలుక ముందు జీవిస్తాడు, నాలుక పైన ఉంటాడని. సో నెక్స్ట్ మనకి రాజు గొప్పవాడ, కవి గొప్పవాడ ఎందుకు అని అంటే, కవి గొప్పవాడు ఎందుకంటే కవి పూరి గుడిసెలో పుట్టాడు, కవి తన కలంతో ఎన్నో కథలు కావ్యాలు రచించారు, కవి ఇల్లు కష్టాలతో నిండి ఉన్నప్పటికీ బాగా కావ్యాలు రాస్తారు, ఆత్మగౌరవం కలిగిన వారు, ప్రజలందరికీ ఎంతో ఇష్టం, కవి మాటలు రచనలు విని ఎన్నో విషయాలు తెలుసుకుంటారు, ఆయనకు అడగకముందే సహాయం చేస్తారు, కవి కలం అమృతం వంటి రచనలను చేస్తుంది, కవి మరణించాక పుణ్యం లభించి ధ్రువతారలాగా ప్రకాశిస్తాడు, కవి రచనలు పద్యాలు పాడుకుంటూ ప్రజలందరూ నాలుకపై కవి జీవించే ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూస్తే రాజు కవి, ఇక్కడ మనకి ఈ వీళ్ళిద్దరి మధ్య మనకి వ్యత్యాసాలు రాస్తాము. రాజభవనంలో ఉంటాడు, రాజుగారు అధికారం చెలాయిస్తారు, రాజును చూసి ప్రజలందరూ భయపడతారు,
రాజు కత్తి రక్తాన్ని చిందిస్తుంది, కురిపిస్తుంది, రాజు మరణించాక రాతి విగ్రహాల్లో జీవిస్తాడు. అదే కవి అయితే కవి పూరి గుడిసెలో ఉంటాడు, కవి కథలు కావ్యాలు రాస్తారు. కవి అంటే ప్రజలందరికీ ఇష్టం. కవి కలం చల్లని రచనలను ఇస్తుంది. కవి మరణించాక ప్రజలు నాలుకపై జీవిస్తాడు. ఇది రాజుగారికి కవికి గల తేడాలు అనేవి ఇక్కడ మనం పట్టికలో రాసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ సాధన పత్రం 11-11 చూస్తే సృజనాత్మకత. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మీ బడికి ఒక రచయిత వచ్చాడు. ఆయన రచనలు ఎలా చేస్తారో మీరు అడిగారు. ఆయన సమాధానాలు చెప్పారు. దీన్ని సంభాషణ రూపంలో రాయండి. ఉదాహరణకు విద్యార్థి మీకు నమస్కారములు అంటే వచ్చే కవికి చెప్తున్నారు మీకు దీవెనలని రచయిత చెప్పారు. సో విద్యార్థిని మీకు రచనలు చేయటానికి ఆలోచనలు ఎలా వస్తాయి? రచయిత చెప్తున్నారు నేను నా చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి ఆలోచిస్తాను. సో విద్యార్థి అంటున్నారు మీరు రచనలు ఎటువంటి ఎన్నో ఏట నుండి రాస్తున్నారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు వయసు ఎంత వయసు నుంచి రాస్తున్నారు. సో రచయిత నేను రచనలను నా 15వ ఏట నుండి చేస్తున్నాను అంటే రాస్తున్నానని. సో విద్యార్థి అడుగుతున్నారు మీరు రచనలు చేయటానికి స్ఫూర్తి ఎవరు, మీకు ఎవరు మోటివేటర్గా ఉన్నారని. సో రచయిత చెప్తున్నారు నాకంటే ముందు రచనలు చేసిన గొప్ప రచయితలే నాకు స్ఫూర్తి. ఓకేనా? నెక్స్ట్ మనకి క్రింది ఉదాహరణల ఆధారంగా ప్రశ్నలు జవాబులు వంటి వాటిని సొంతంగా రాయండి. ప్రశ్నలు జవాబులు వాటిని సొంతంగా రాయమంటున్నారు. ఉదాహరణకు కత్తి ఎత్తి ఎక్కడుంటావు అంటే రాజుగారి కత్తి కత్తి ఎక్కడుంటావు అని అడిగితే రాజుగారి నడుమ వరలో ఉంటానని కత్తి చెప్పింది. వరలో ఉండి ఏమి చేస్తావు అని అడిగితే యుద్ధంలో రాజుగారికి ఉపయోగపడతానని కత్తి చెప్తుంది. ఇలా మనం ఇక్కడ మనం రాసుకుంటాం. ఇక్కడ చూస్తే ఇలాగే కలం గురించి మీరు రాయండి. కలం కలం నీవేమి చేస్తావు అని అంటే కలం కలం నేను కవి దగ్గర కావ్యాలు రాయటంలో సహాయపడతాను అని చెప్తుంది కలం. సో కలం కలం ఎక్కడ ఉంటావు అని అడిగితే కవి దగ్గర ఉంటాను అని చెప్తుంది కలం. ఓకేనా? నెక్స్ట్ మనకి సాధన పత్రం 12 చూస్తే భాషాంశాలు. క్రింది భాషా భాగాలకు పాఠం నుండి ఉదాహరణలు ఇవ్వండి. భాషా భాగాలు అంటే నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, ఇంకా మనకి 8 భాషా భాగాలు ఉంటాయి. ఆ భాషా భాగాల్లో కొన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. నామవాచకం అంటే పేర్లను తెలియజేసే పదాలను మనం నామవాచకాలు అంటాం కదా. సో ఇక్కడ మనకి పేర్లను తెలియజేసే పదాలు మన పాఠ్యాంశంలో రాజు, కవి, రాజ్యం, కత్తి, కలం ఇలా మనం కొన్ని రాసుకున్నాం. నామవాచకాలు అంటే పేర్లను తెలియజేసే పదాలు. ఓకే? తర్వాత సర్వనామం. సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా ఉపయోగించేది మనకి సర్వనామం అంటారు. సో నామవాచకానికి బదులుగా ఉపయోగించేవి ఇక్కడ ఏమున్నాయి? ఆయన, నువ్వు, నీకు, వీరు, వారు, ఇవి మనకి సర్వనామాలు. తెలుసు కదమ్మా సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా ఉపయోగిస్తాం. రవి బడికి వెళ్ళాడు, రవి చదువుతున్నాడు. అట్లా రవి బడికి వెళ్ళాడు, తను చదువుతున్నాడు. అట్లా తను అనేది ఇక్కడ సర్వనామం అవుతుంది. అంటే మీకు ఉదాహరణగా అర్థమవుతుందని చెప్పాను. సో అటువంటి సర్వనామాలు అనేవి ఇక్కడ మనం రాసుకున్నాం. విశేషణం. విశేషణం అంటే నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేది మనకి ఇక్కడ విశేషణం. ఇక్కడ విశేషణాలు అనేవి పాఠ్యాంశం నుంచి రాసుకున్నాం. పెద్ద, పెరిగిన, బాగా, ఇష్టం, ఎర్రని, ఇటువంటివి విశేషణాలు అవుతాయి. అంటే ఉదాహరణకు మన తరగతి గదిలో రాకేష్ కంటే రాజు చిన్నవాడు, లేదంటే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, లేదా ఈ పాఠశాలలో బాగా పెరిగిన మొక్కలు, ఎత్తుగా పెరిగిన మొక్కలు ఉన్నాయి, ఇట్లా కొన్ని కొన్ని మన ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ విశేషణం అంటే ఈ నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేయాలి. సో పెద్ద అనేది ఈ విశేషణం, పెరిగిన, బాగా, ఇష్టం, ఎర్రని, అలానే గులాబీ ఎర్రగా ఉంది. సో గులాబీ యొక్క ఈ గులాబీ అనేది నామవాచకం కదా, నామవాచకం యొక్క గుణాన్ని ఎలా ఉందంటే ఎర్రగా ఉందని చెప్తాం కదా. సో ఇక్కడ ఎర్రని అనేది ఇక్కడ విశేషణ పదం. నెక్స్ట్ క్రియ. క్రియ అంటే పని చేయటం.
పనిని తెలియజేసే పదాలను మనం క్రియ అంటాము. సో క్రియ అంటే ఇక్కడ చూడండి పాఠ్యాంశంలో ఉండేటటువంటి క్రియ పదాలు రాసుకున్నాము. పుట్టడం, చలాయించటం, రాయడం, అలానే మరణించటం, ప్రకాశించటం, ఇవన్నీ మనకి క్రియాపదాలు, అంటే జరిగిన పనిని తెలియజేస్తాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ మనకి భాషా భాగాల్లో చివరిగా చూస్తే భాషా భాగాలకు మీ సొంత ఉదాహరణలు రాయండి. ఇక్కడ మనం నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం ఇలా ఇచ్చారు కదా, వీటికి సంబంధించినటువంటి సొంతంగా మనం మనకు నచ్చిన ఇవి ఇక్కడ రాసుకోవచ్చు. అంటే నామవాచకాలు అంటే పేర్లు, మీకు తెలిసిన పేర్లు ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ మనం కొన్ని పేర్లను రాసుకున్నాం. అలానే సర్వనామం అంటే నామవాచకాన్ని బదులుగా ఉపయోగించేవి సర్వనామాలు, అతడు, ఆమె, అది, ఇది, అవి, ఇవి, నేను, నీవు, వారు, మీరు, ఇవన్నీ మనకి సర్వనామాలు. క్రియలు అంటే జరిగిన పనులు కదా, తెలియజేసే పదాలను మనం క్రియలు అంటాము. పుట్టడం, పెరగడం, చదవడం, తినడం, రాయడం, చూడడం, పరిగెత్తడం, గెంతడం, తినడం, తన్నడం, పడుకోవడం, ఇవన్నీ మనకి క్రియలు. అలానే విశేషణం, విశేషణాలు అంటే మనకు తెలుసు కదా, మన నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసే మనకి విశేషణాలు, అంటే ఎర్రని, అందమైన, చల్లని, ఇష్టమైన, పాత, కొత్త, తెల్లని, మెలమెల, మంచి, పదును, ఇవన్నీ మనకి విశేషణాలుగా చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా మీకు నచ్చిన కూడా మీరు రాసుకోవచ్చు. అవ్యయం అంటే లింగము, వచనము, అలానే విభక్తుల వలన ఎటువంటి మార్పు చెందనటువంటి పదాలను మనం అవ్యయీ పదాలు అంటాము. ఇవి మీరు పై తరగతుల్లో స్పష్టంగా నేర్చుకుంటారు. మనం చూస్తూ ఉంటాము, ఓహో, ఔరా, అయ్యో, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, ఆహా, బలిరా, అకట, ఎట్టకేలకు, ఈ విధంగా ఉండేటటువంటి భాషా భాగాలను మనం మనకు నచ్చిన రాయమని చెప్పారు. మనకి నచ్చినటువంటి మనకి తెలిసిన ఉదాహరణలు తక్కువ మనం కొన్ని రాసుకున్నాం. ఓకేనమ్మా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.